మార్నింగ్ ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్. వ్యవసాయ హబ్గా శ్రీకాకుళం మరియు మన్యం జిల్లాలు మారనున్నాయని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం స్పష్టం. అనంతపురం జిల్లా కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం. రెండు నెలల్లో నాటుసారా నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్న బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. పరీక్షల సందర్భంగా శుక్రవారం పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలతో శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ హబ్ గా మారబోతుందని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి సెంటు భూమికి సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. వీటితో పాటు వ్యవసాయ పరిశోధన క్షేత్రం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇది ఎంతో సంతోషకర విషయమని అన్నారు. గురువారం ఆర్ఎండ్బి అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశాన్ని శాసనసభాపతి నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగా వంశధార, నాగావళి, వంశధార, బాహుదా నదుల అనుసంధానంతో పాటు మట్టువలస సెకండ్ స్టేజ్ పనులు, పోలవరం, సుజల స్రవంతి ద్వారా 70,000 ఎకరాలకు సాగునీరు, పలు ఎత్తిపోతల పథకాల నిర్మాణాలతో వరి దిగుబడులలో జిల్లా త్వరలోనే దేశంలోనే అగ్రగామిగా మారుతుందని తెలిపారు. అలానే ఆమదాల వలస నియోజకవర్గంలో 14 LI స్కీములు వంశధార, నాగావళిపై ఏర్పాటు చేయనున్నామని సభాపతి తెలిపారు. సైట్ కూడా ఫైనలైజ్ చేసి కలెక్టర్స్ వరకు అది కలెక్టర్ అడ్వాన్స్ పొజిషన్ కూడా వేపమాకు గవర్నమెంట్ అడిగింది ఫర్ శాంక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ కోసం. ఇవన్నీ కూడా వాళ్ళు అడ్వాన్స్ పొజిషన్ తీసుకున్నారు. అన్ని స్థలాలు మనం ఏవేవైతే వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్, అలాగే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్, అలాగే డిగ్రీ కాలేజెస్ అట్ తరం అండ్ పొందూరు, తర్వాత బీసీ రిసెప్షన్ స్కూల్ అట్ లోలుగు పొందూరు మండలం, వీటన్నిటికి కూడా సైట్స్ కూడా ఆల్రెడీ పొజిషన్ ఇచ్చేసాం. సో కలెక్టర్ గారు ఈ ప్రతిపాదనలు అన్నీ కూడా ప్రభుత్వానికి పంపించారు. అంటే ప్రభుత్వమే అడిగి శాంక్షన్ ఆఫ్ న్యూ బిల్డింగ్స్ ఇప్పుడు ఏవేవైతే శాంక్షన్స్ ఇచ్చారో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం శాంక్షన్ చేస్తున్న అన్ని కొత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా బిల్డింగ్స్ మంజూరు క్లీన్ చేయాలి అని చెప్పి మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పష్టమైనటువంటి కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో జిల్లా ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వై వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ కతిని గార్ తదితరులు పాల్గొన్నారు. సమ్మర్ అప్రోచ్ అయితే వాటర్ అండ్ ఇరిగేషన్స్ ఏ రివ్యూ కూడా మీటింగ్ రివ్యూ తీసుకుంటున్నాము. తర్వాత ద ప్రోగ్రెస్ ఆఫ్ గ్రామ సచివాలయం వల్ల మెయిన్ పల్ప్ యూనిట్స్ మరి ఆర్బిటీస్ ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కూడా చర్చిస్తున్నాం. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ సారథ్యంలో వెదుర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నపేతంపూడి గ్రామంలో శుక్రవారం కార్టెన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో ఎక్కడైతే నాటుసారా కాస్తారో ఆ ప్రాంతాలలో ముమ్మరంగా దాడులు చేయడం జరుగుతుందని, రాబోయే 2 నెలల్లో జిల్లాల నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల డీఎస్పీ ఏ శ్రీనివాసరావు బాపట్ల
రూరల్ సిఐ కె శ్రీనివాస్ రెడ్డి, సబ్ డివిజన్ లోని పోలీస్ అధికారులు మరియు సిప్ అధికారులు మొత్తం సుమారు 100 మంది పోలీస్ సిబ్బందితో కాటన్ అండ్ సర్చ్ నిర్వహించి నాటశాల తయారీకి ఉంచిన సుమారు 15,000 లీటర్ల బెల్లం మూట ధ్వంసం చేసి 70 కేజీల బెల్లం 20 లీటర్ల నాటశాలను స్వాధీనం చేసుకుని 5 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎక్కడైతే నాటుసారా కాస్తున్నారో ఆ ప్రాంతాల్లో ముమ్మరంగా దాడులు చేయడం జరుగుతూ ఉంది. మన బాపట్ల జిల్లాలో రాబోయే 2 నెలల్లో ఎక్కడ కూడా ఐడిఆర్ఎక్ ఉండకూడదనే ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగం దాంతోపాటు ఎస్సీబీ పనిచేస్తూ ఉన్నారు. సో అదే దాని భాగంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి డిఎస్పీ బాపట్ల ఆధ్వర్యంలో బాపట్ల సిఐ, బాపట్ల రూరల్ సిఐ అండ్ ఏఈఎస్ ఏఈఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 100 మంది పోలీస్ అండ్ ఎస్సీబీ సిబ్బంది ఈ చిన్న బెత్తపూడి గ్రామం వెదులపల్లిలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్లో మాకు 20 లీటర్ నాటుసారా, 1500 లీటర్స్ జాగరీ వాష్, 70 కేజీ జాగరీ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 5 ముద్దాయిల మీద కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఈ నాటుసారా తయారు చేస్తారో అమ్ముతారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. ఎవరైతే మళ్ళా ఇట్లాంటి కేసెస్లో పాల్పడతారో వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడము, వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈ రాబోయే రోజుల్లో ఎవరు కూడా ఇట్లాంటి కార్యకలాపాల్లో పాల్పడితే వాళ్ళని ఉపేక్షించేది లేదు. దే విల్ బి వెరీ వెరీ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఆన్ దెమ్. థ్యాంక్ యూ. కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామం కమ్యూనిటీ పాలెంలో మసీదు కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందులో జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బన్నారు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బన్నారు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోదర భావంలో అయితే కలిసినప్పుడు ఎక్కడ కూడా చిన్న లోపం నేను గుర్తి 50 సంవత్సరాలైనా ఇప్పుడు కూడా చిన్న లోపం ఎరగల, చిన్న మాట ఎక్కడ ఇల్లా, అంత సన్నహించి ఉన్నంత మంచితనంగా కలిసిపోతూ ఉన్నాం. కానీ భగవంతుడు ఈ రోజు నాకు లోపల తెచ్చిన తర్వాత ఈ మసీదులోకి రావటం అనేది, ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో అయితే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇండెక్స్ వాల్యూస్ విలువలు చూసి మంచి వెలుగులో నాయకుడు, రాజకీయంగా మార్పు రావాలి, మంచి ఆలోచనతో అన్ని కులాలు అన్ని సామాజాలు అన్ని మతాలని కలుపుకుందనే ఆలోచనతో ఆయన మంచి ఆలోచనతో ఈరోజు జనసేన పార్టీ స్థాపించడం ఆయన ఆశయాలు ఆలోచనలు నచ్చి నేను కూడా నాకు కొద్ది దగ్గరగా ఉంటాం ఆ విలువలు ఆశయాలు అన్నీ కూడా నా మనస్తత్వాన్ని కూడా దగ్గరగా ఉండడంతో నేను ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో కొద్ది ఉత్సాహంగా పనిచేయటం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో శుక్రవారం 77వ విద్యార్థి సంఘం ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ మాట్లాడుతూ విద్యార్థుల్లోని మేధో సంపత్తిని వెలికి తీయడమే లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ తదితర రంగాలకు ఇక్కడ విద్యార్థులు వెళుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి విద్యాశాఖ అధికారి గోవింద రాజన్, చీఫ్ ఆడిట్ అధికారి శేష శైలేంద్ర, ఎస్వీ యూనివర్సిటీ రిజిస్టర్ మహమ్మద్ హుస్సేన్, అధ్యాపకులు సత్యనారాయణ, డాక్టర్ భీమన్న, డాక్టర్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజీ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల 77వ విద్యార్థి సంఘ ప్రారంభోత్సవ సందర్భంగా ఈరోజు అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మనం శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. ఈ కాలేజీలో 77వ
విద్యార్థి సంఘ ప్రారంభోత్సవాన్ని జరుపుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ కోవిడ్ కారణంగా మేము జరుపుకోలేకపోయాము. నేను 2019 అక్టోబర్లో ఇక్కడ ప్రిన్సిపల్గా రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాము. ఇన్ అడిషన్ టు ద రెగ్యులర్ స్టడీస్ ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము వాటిని అన్నింటిలోనూ మా పిల్లలను ఎంకరేజ్ చేస్తున్నాము. స్టడీస్ ఒకటే అయితే ఆ సర్టిఫికెట్సే ఉంటే పిల్లలకి ఉద్యోగాలు వాటిపైనే రావు. అంటే ప్రతి ఒక్కరూ కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికెట్స్ పెట్టి అప్లై చేస్తారు, ఆ రెజ్యూమ్స్ సబ్మిట్ చేస్తారు, అప్పుడు రావు. కాబట్టి ఇంకా ప్రత్యేకించి అంటే ఏమేమి నువ్వు యునిక్గా ఎలా తెలియజేస్తున్నావు అనేదాన్ని వాళ్ళు ఒక యునిక్గా తెలియజేయడానికి అనుకూలంగా ఉండడం విధంగా మేము పిల్లలందరినీ కూడా ట్రైన్అప్ చేస్తున్నాము. అన్నీ మా పిల్లలకి ఎప్పుడు కూడా ప్రత్యేకించి సెవరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేస్తూ ఒక ఒక చెట్టుని ఒక ఏపుగా పెరగాలంటే ఒక దెబ్బను కడతాం మనం సపోర్టింగ్గా. అలాగా పిల్లలు చదువుతో పాటు చదువు అంటే పాఠాలు చెప్తూ ఉంటారు, ఆ పాటలతో పాటు మేము వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు తెప్పించడం కోసం అనేసి మేము చాలా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేస్తాం. కాకినాడ జిల్లా పెద్దాపురం రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంక్ మరియు బ్లడ్ స్టోరీస్ ఆధ్వర్యంలో జరిగిన సెంటర్ సమావేశంలో డిఎంహెచ్ఓ రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మీ చుట్టుపక్కల బ్లడ్ లేకుండా ఏ వ్యక్తి సీరియస్ అవ్వకుండా చూడాలని, ముందుగా గర్భిణీ స్త్రీలకి ఇచ్చిన బ్లడ్ గురించి డొనేషన్ ఇవ్వాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. బ్లడ్ స్టోరేజ్ లో 20 పాయింట్ల వరకు స్టోరేజ్ ఉంచుకోవాలని, అలానే ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వ ఆసుపత్రులకు బ్లడ్ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సభ్యులకు వివరించారు. వాళ్ళకి అక్కడ మృతి జరిగేది లేకపోతే ఇంజనీర్ బాగా రాక్ ఇంజనీర్ ఉంటే ట్రాన్స్ఫర్ ఇస్తారు. కాబట్టి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ప్రైవేట్ బ్యాంక్స్ అందరూ కూడా ఈ స్టోరేజ్ యూనిట్ ఇచ్చినట్లాగా కూడా ప్రయత్నించండి. మ్యాక్సిమం ఈ ఇంజనీర్ వెంటనే ఈ స్టోరేజ్ యూనిట్కి ఏ ప్రకటన ఏం చేస్తా చేస్తాం. మేము ఈ ఒక్క ఏమైనా అవసరం లేదు, ఒక స్టోరేజ్ యూనిట్కి ఒక గవర్నమెంట్ ప్రకటనకు ప్రైవేట్ ట్యాంక్ ఇచ్చేస్తాం. కాబట్టి మీకు ఈ ఒక కంట్రిబ్యూషన్ మ్యాక్సిమమ్ 5 వరకు నెలకి అనే 5 వరకు కూడా ఆ ప్రైవేట్ బ్యాంక్ ఇంజనీర్ రాగానే ఇంత బాగా రిక్వెస్ట్ ఏంటంటే స్టోరేజ్ ఎన్టీ క్యారెక్టర్స్ కానీ మీరు ఆ బ్లడ్ బ్యాంక్ వెళ్ళే ముందు 1 డే ముందు ప్రైవేట్గా ఫోన్ చేసి ఇంజనీర్ పట్టుకొని అక్కడ వెళ్తే మంచిది, ఎన్టీ తీసుకుంటే మంచిది. కాబట్టి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఆ స్టోరేజ్ మెడికల్స్ కూడా ఇంజనీర్ రైజ్ చేసి మీరు నెక్స్ట్ ఎవ్రీ మంత్ 2 టైమ్స్ 15 డేస్ ఒకసారి మీరు మీ యొక్క ఎంత కాన్ఫిడెన్స్ అని చెప్పి రిక్వెస్ట్ పట్టుకొని ఏ వెటరీ మాట్లాడి ఆ ఎన్టీ పంపిస్తే వాళ్ళు కూడా ఛాన్స్ ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వ్యవసాయ హక్కుల శ్రీకాకుళం మరియు మన్యం జిల్లాలో మారనున్నాయని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం స్పష్టం. అనంతపురం జిల్లా కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం. 2 నెలల్లో నాటు సారా నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్న బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ చిందాల్. పరీక్షల సందర్భంగా శుక్రవారం పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.